జనరల్లీ మన దగ్గర నుంచి అంటే అప్పుడు కొంచెం మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే లైక్ జయప్రద గారు, శ్రీదేవి గారు, టబు గారు, రేఖ గారు వీళ్ళందరూ మన ఇక్కడ నుంచి అంటే సౌత్ నుంచి నార్త్ అంటే బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు. ఆ తర్వాత నుంచి మొత్తం అంతా కూడా అక్కడ ఇటు వస్తున్నారు తప్పితే మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మీరేంటి ఇప్పుడు మీ నుంచి కొత్తగా వేరే స్టార్ట్ అవుతుంది అనుకోవాలా? ఐఎమ్ బ్లెస్డ్ లైక్ దాట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ బాలీవుడ్ టాలీవుడ్. వెర్ ఎవర్ మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ అ కరియర్ దట్ ఐ వాంటెడ్. అండ్ అందరు సినిమా నేను చూసాను. శ్రీదేవి మ్యామ్, రేఖ మ్యామ్, and everyone who has done great job and like whatever they deserve, they got it. So I'm a big fan of theirs, and then I'm just following their footsteps and everything. So but it's not like Bollywood, Tollywood for me. It's like good cinema, good script, and I'll be there. Okay, my favorite actress ever. యాక్ట్రెస్ బాలీవుడ్లో దీపికా పదుకోన్. ఇక్కడ నా ఫేవరెట్ లైక్ శ్రీదేవి మ్యామ్ వాజ్ మై ఫేవరెట్. షీ స్టిల్ ఇస్ మై ఫేవరెట్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. లైక్ ఐ ఫాలో హర్ ఫుట్ స్టెప్స్. ఐ మీన్ ఆఫ్ శ్రీదేవి మ్యామ్. సో అయితే మీకు చాలా ఎక్కువ పెయిన్ వచ్చింటుంది కదా శ్రీదేవి గారి డెత్. బట్ షీ లివ్స్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్. హర్ వర్క్ ఇస్ దేర్. ఇట్ రిమైన్స్. హర్ వర్క్ రిమైన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో